నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కృష్ణాపై జల విద్యుత్ కేంద్రాల్లో నిరంతరాయంగా ఉత్పత్తి, ఇరువైపులా కొనసాగుతున్న పోలీసుల పహారా. మంత్రి సబితా నివాసాన్ని ముట్టడించిన విద్యార్థులు, ఇంజనీరింగ్ డిగ్రీ పరీక్షలు వాయిదాకు డిమాండ్. నిర్మల్ జిల్లా సింగన్గావ్లో విషాదం, చెరువులో బయటపడిన ముగ్గురు బాలికల మృతదేహాలు. కోవిన్ యాప్పై ఇవాళ అంతర్జాతీయ సదస్సు, యాప్పై భారత్ అనుభవాలు పంచుకోనున్న ప్రధాని. కరోనాపై విజయానికి చేరువయ్యామన్న జో బైడెన్, నిర్లక్ష్యం మాత్రం తగదని అమెరికా అధ్యక్షుడి సూచన. రాష్ట పరిధిలోని జల విద్యుత్ కేంద్రాల్లో 100% ఉత్పత్తి చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ఏపీ రైతులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ నిర్ణయం పునర్విభజన చట్టానికి విరుద్దంగా ఉందంటూ కృష్ణా జిల్లాకు చెందిన రైతులు జి శివరామకృష్ణ ప్రసాద్, ఎం వెంకటప్పయ్య వ్యాజ్యం వేశారు. ఆదివారమే అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేసినా సాంకేతిక కారణాల వల్ల వీలు కాలేదు. సవరణలతో నేడు మళ్లీ దాఖలు చేసే అవకాశముంది. కృష్ణా జలాలపై తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ రైతులు జి శివరామకృష్ణ ప్రసాద్, ఎం వెంకటప్పయ్యలు తెలంగాణ హైకోర్టులు ఆదివారం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ సాంకేతిక కారణాల వల్ల వీలు పడలేదు. 100% విద్యుత్ ఉత్పత్తి చేయాలన్న జీవో 34 పునర్విభజన చట్టానికి విరుద్దంగా ఉందని పిటిషనర్లు తెలిపారు. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు తెలంగాణ ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి, జెన్కు చైర్మన్ ఎండి, తెలంగాణ ఏపీ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శులను వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. విద్యుత్ సాగు అవసరాల కోసం నీటి వినియోగ విషయంలో కృష్ణా జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ 1 జారీ చేసిన అవార్డు 2015 జూన్ 18-19 తేదీల్లో చేసుకున్న పరస్పర ఒప్పందానికి కట్టుబడి ఉండేలా తెలంగాణ ఇంధన శాఖ జెన్కోను ఆదేశించాలని పిటిషన్లో కోరారు. ఏపీ రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకునేలా కేంద్ర జలశక్తి కార్యదర్శిని ఆదేశించాలని అభ్యర్థించారు. తెలంగాణ ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి ఏకపక్షంగా జీవో 34 జారీ చేశారంటూ పిటిషనర్లు వ్యాజ్యంలో ప్రస్తావించారు. ఇది విద్యుత్ చట్టం 2003కి విరుద్దంగా ఉందంటూ పేర్కొన్నారు. చట్ట ప్రకారం ఇంధన శాఖ జెన్కోకు సలహాలు మాత్రమే ఇవ్వగలదు, కానీ తప్పనిసరి ఆదేశాలు జారీ చేసే హక్కు లేదన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలు ఉమ్మడి రాష్ట్రాలకు చెందినవని, నీటి వినియోగం వ్యవహారంలో తెలంగాణకు చెందిన ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శికి మాత్రమే అధికారం ఉండదని ప్రస్తావించారు. పులిచింతల జలాశయం కృష్ణా డెల్టా నీటి అవసరాలని తీరుస్తుందని, తెలంగాణ రాష్ట్రానికి జలాశయంలో నీటిని నిల్వ చేసుకునే హక్కు లేదన్నారు. పులిచింతల పవర్ హౌస్ నుంచి తెలంగాణ ఇంధన శాఖ నీటిని విడుదల చేస్తోందని, ప్రస్తుతం సాగుకు నీరు అవసరం లేని కారణంగా జలాశయాల నుంచి విడుదల చేసిన నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతోందని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ 10, 23, 29 తేదీల్లో ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణానది మేనేజ్మెంట్ బోర్డుకు లేఖ రాస్తూ తెలంగాణ ఇంధన శాఖ విచక్షణారహిత విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని కోరారని ప్రస్తావించారు. కేఆర్ఎంబీ జూన్ 17 ఉత్తర్వులు జారీ చేస్తూ శ్రీశైలం ఎడవ విద్యుత్ హౌస్ నుంచి నీటి విడుదలను తక్షణం నిలిపివేయాలని కేఆర్ఎంబీ ఆదేశించినప్పటికీ ఆ ఉత్తర్వులను తెలంగాణ ఇంధన శాఖ పెడచెవిన పెట్టిందన్నారు. ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకుని తెలంగాణ ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన జీవోను చట్టవిరుద్ధమైందిగా ప్రకటించాలని కోరారు. నీటి వినియోగ విషయంలో కృష్ణా జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ 1 జారీ చేసిన ఆదేశాలకు కట్టుబడి ఉండేలా తెలంగాణ ఇంధన శాఖ తెలంగాణ జెన్కోను ఆదేశించాలని పిటిషన్లో కోరారు.
కృష్ణా జలాల హక్కుల సాధనకు ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేయాలని పీసీసీ అధ్యకుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించి ఆ దీక్షకు మద్దతు ఇస్తామని ప్రకటించారు. కేసీఆర్ సమస్యను వివాదాస్పదం చేసి విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ అవసరాలు తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఫామ్ హౌస్ కు కేటీఆర్ గెస్ట్ హౌస్ కు పరిమితం కాక తప్పదన్న రేవంత్ పార్టీ ఫిరాయింపుదారులను ఈ నెల 7 తర్వాత ఉరికించి కొడతామని హెచ్చరించారు. 66% ఆంధ్రప్రదేశ్ కు 34% తెలంగాణకు నీట్లు వాడుకుంటామని పర్సంటేజ్లు ఫిక్స్ చేసిందే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. 7 సంవత్సరాలు 299 టీఎంసీల నీళ్లు తెలంగాణ వాడుకున్నది అని అంటే కేసీఆర్ గారు ఒప్పందం మేరకే వాడుకున్నది. మరి అలా ఉన్న ఫలంగా కేసీఆర్ గారు ఆయన సంతకాలు పెట్టిన దాన్ని కాదని 50% కావాలి 405 టీఎంసీలు తెలంగాణకు వస్తాయి, మేము వాడుకుంటాం, మా ఇష్టం, మేము విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటాం, ఇవన్నీ మాట్లాడుతున్నాం. నువ్వు ఎందుకు తొండి పంచాయతీ మొండి పంచాయతీ నువ్వు ప్రజలలో చేస్తున్నావు? ఇలా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కేసీఆర్ది. మీ వాదనను బలంగా తెలంగాణ ప్రజల తరఫున వినిపించుంటే ప్రాజెక్టులు శాశ్వతంగా ఆగిపోయి ఉండేటివి కదా. ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరితో కృష్ణా జలాల్లో దక్కాల్సిన న్యాయమైన వాటాను తెలంగాణ కోల్పోతుందన్న భాజపా తెలంగాణ అధ్యకుడు బండి సంజయ్ వ్యాఖ్యలపై తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. కృష్ణా జలాలపై అవగాహన లేమితో బండి సంజయ్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణకు 555 టీఎంసీల నీళ్లు దక్కేలా చూడాలని కేంద్ర జలశక్తి మంత్రికి లేఖ రాసిన బండి సంజయ్ కృష్ణా నీటిలో ఆ వాటాను సాధిస్తే సన్మానం చేస్తామని తెలిపారు. తెలంగాణ హక్కులను కాపాడుకోవడంలో ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తుంటే ప్రతిపక్షాలు సోయి లేకుండా మాట్లాడుతున్నాయని ధ్వజమెత్తారు. కృష్ణా జిల్లాలపైన బండి సంజయ్ మాటలు చాలా అపరిపక్వం ఉన్నాయి. ఆయన విషయ పరిజ్ఞానం తక్కువ ఉంది. బండి సంజయ్ లేఖ ద్వారా తెలంగాణ రాష్ట్ర హక్కుల్ని కూడా కేంద్రానికి దారంతర్థం చేయాలన్న మాట కనబడతా ఉంది. ఇది తెలంగాణ ప్రజల ప్రయోజనాలకి విరుద్ధమైంది. 7 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం పట్టింపు లేని ధోరణి, కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి, రాష్ట్రాలు తన్నుకొని సమన్లే మాకింది అన్న వైఖరి కనబడుతుంది తప్ప కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాల మధ్య వచ్చే సమస్య పట్ల పరిష్కారం చేయాలని సోయి ఉన్నట్టు కనబడలేదు. నిర్మల్ జిల్లా తానూరు మండలం సింగన్గావ్లో విషాదం నెలకొంది. ఊరి చెరువులో 3 బాలికల మృతదేహాలు బయటపడ్డాయి. వైశాలి, అస్మిత, అంజలి అనే బాలికలు నిన్న అదృశ్యమయ్యారు. అస్మిత వైశాలి అక్కాచెల్లెలు కాగా అంజలి వారి సమీప బంధువు. నిన్న కనిపించకుండా పోయి రాత్రి అయినా ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈరోజు ఉదయం చెరువులో బాలికల మృతదేహాలు కనిపించడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. 3 బాలికల వయసు 16 ఏళ్లలోపే ఉంటుందని కుటుంబ సభ్యులు వెల్లడి కేసు నమోదు చేసుకున్న పోలీసులు సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారా లేక ఎవరైనా హత్య చేశారా అన్న కోణంలో విచారిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రస్తుతం ఆర్టీసీకి గడ్డు పరిస్థితి నెలకొంది. ఓవైపు అద్దె బస్సులు నిలిచిపోగా కొత్త టైర్లు లేక మరో 70కి పైగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా సర్వీసులు నడపలేకపోతోంది. మరోవైపు పెరిగిన డీజిల్ ధరలు సంస్థకు అదనపు భారంగా మారాయి. బకాయిలు చెల్లించకపోవడంతో ఏ రోజుకా రోజు డీజిల్ పోయించుకుని తిప్పాల్సి వస్తోంది. లాక్డౌన్ ఎత్తివేయడంతో బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరిగినా ఆదాయం మాత్రం లక్ష్యాన్ని చేరుకోలేకపోతోంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రిజియన్ పరిధిలో 9 ఆర్టీసీ డిపోలున్నాయి. అందులో 506 ఆర్టీసీ బస్సులు, 388 అద్దె బస్సులు ఉండగా వీటిలో 454 బస్సుల్ని వివిధ రూట్లలో నడుపుతున్నారు. మరమ్మతుల కారణంగా 74 బస్సులు, కొత్త టైర్లు లేక మరో 70 బస్సులు డిపోల్లోనే ఉంటున్నాయి. సాధారణంగా బస్సుల ముందు టైర్లు మాత్రమే కొత్తవి వినియోగిస్తారు. కొంత టైర్ అరిగిన తర్వాత దాన్ని వెనుకవైపు ఉపయోగిస్తారు. 2 నెలలుగా కొత్త టైర్లు సకాలంలో అందడం లేదు. ఉమ్మడి జిల్లా పరిధిలోని 38 రూట్లలో ప్రధానమైన 15 మార్గాల్లో అద్దె బస్సులే నడుస్తున్నాయి. లాక్డౌన్ కారణంగా సర్వీసులు నిలిచిపోగా ఆ తర్వాత బకాయిలు చెల్లించకపోవడంతో యజమానులు బస్సులను తిప్పడం లేదు. ప్రయాణికుల అవసరాలు తీర్చేందుకు ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా సరిపోవడం లేదు. లాక్డౌన్ ఎత్తివేయడంతో ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య పెరిగింది.
బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పెరిగినా ఆదాయం మాత్రం పెరగలేదు. జూలై నెలలో ఆదాయ లక్ష్యం రోజుకు 1,16,00,000 కాగా ప్రస్తుతం 60-70 లక్షలు మాత్రమే వస్తోందని అధికారులు తెలిపారు. అద్దె బస్సుల ద్వారా వచ్చే ఆదాయం పడిపోవడంతో రోజువారీ లక్ష్యాన్ని చేరుకోలేకపోతోంది. మరోవైపు డ్రైవర్ల సేవలను పూర్తిగా ఉపయోగించుకుంటున్నప్పటికీ అద్దె బస్సులు తిరగకపోవడంతో అందులోని కండక్టర్లకు పని లేకుండా పోయింది. మనము ఒక రూట్ లో 5 కంటే ఎక్కువ ఉన్న బస్సుల్లో ప్రయాణం చేస్తున్న బస్సులు ఎక్కువగా తిరుగుతారని దాని అర్థం. ప్రయాణికు పర్టికులర్ గా తాండూరు, మద్దూరు, కొత్తకోట, నవాబ్పేట, హైదరాబాదు ఇలాంటి రూట్లలో మాకున్న 70 బస్సులను ఆ రూట్లలో తిప్పుతూ అదే విధంగా ఒక 10 రూట్లు విలేజ్ లింక్డ్ గా ఈ డిమాండ్ మేరకు ఈ హై ఫ్రీక్వెన్సీ తిరుగుతున్న బస్సులను కూడా అటు పంపడం జరుగుతుంది. టైర్స్ మేము ఇండెంట్ పెడతాము. ఈ మధ్య కాలంలో కొద్ది టైర్స్ రెగ్యులర్ గా రావడం లేదు. దాంతో కొన్ని బస్సులు ఆఫ్ రోడ్ లో ఉంటున్నాయి. ఈ మధ్యలోనే మళ్ళీ ఒక దాదాపు 6 టైర్లు వచ్చాయి. వాటిని పంపడం జరిగింది. ఇంతకుముందు 18 బస్సుల వరకు ఆగాయి. ఇప్పుడు 12 బస్సులకు వచ్చాము. అప్పుడప్పుడు కొద్దిగా ఇబ్బంది కలిగించే విషయమైనా మేము ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తాం. బస్సు నడిపితే ఆదాయం రాని రూట్లలో దాదాపుగా సర్వీసులు నిలిపివేశారు. మరోవైపు బకాయిలు చెల్లించనిదే డీజిల్ సరఫరా చేసేది లేదని సంస్థలు తెలపడంతో డీజిల్ కొనుగోలు దినదిన గండంగా మారింది. మా జిల్లాలో మొత్తం 506 బస్సులు షెడ్యూల్స్ హెల్డ్ ఉన్నాయి. అందులో 454 బస్సులు రోడ్డు మీద తిప్పడానికి ఉంటే మిగతావన్నీ స్పేర్ కింద లెక్కలోకి వస్తాయి. అయితే ఈ 454లో ఒక 74 బస్సులు ఆఫ్ రోడ్ అంటారు వాటిని, అంటే రోడ్ వర్ది కండిషన్ లేని బండిని ఆఫ్ రోడ్ అంటారు. ఫ్రంట్ టైర్స్ రిక్వైర్మెంట్ కారణంగా ఒక 70 బస్సుల దాకా మేము తిప్పలేకపోతున్నాం. ఆ 70 వస్తే ఇంకొంచెం ఎక్స్ట్రా బస్సెస్ మేము తిప్పగలం. ఈ లాక్డౌన్ కారణంగా ఈ సప్లై చేయడం డిలే అయ్యింది. May 12th నుంచి కూడా, అంటే 6 నుంచి 10 గంటల వరకు లాక్డౌన్ ఉన్నప్పుడు కూడా మాక్సిమం వాల్యూమ్ ఆపరేషన్ చేసింది. అందుకని మాకు ఈ టైర్ అరుగుదల గానీ కిలోమీటర్స్ ఎక్కువ కావడం గానీ జరిగింది. గత నెల మాకు ఆల్మోస్ట్ ఒక 60-70 టైర్లు దాకా వచ్చున్నాయి. ఇప్పుడు డీజిల్ రేటు పెరగడంతో మేము ఎంత డీజిల్ కొనుక్కోగలమో అంతవరకు మేము బస్సులు నడపగలం. ఈ కారణంగా మేము కొన్ని రూట్స్ మేము ఆపరేట్ చేయలేకపోతున్నాం. మొత్తం హైయర్ బస్సెస్ కూడా అన్ని బిల్స్ క్లియర్ అయిపోయి రోడ్డు మీదకి వస్తే డెఫినెట్ గా మంచి ఎర్నింగ్స్ సంపాదించేది. మొత్తం హైయర్ బిల్స్ 9 కోట్ల దాకా ఉందండి. హైదరాబాద్లో మంత్రి సబితా నివాసాన్ని విద్యార్థులు ముట్టడించారు. ఇంజనీరింగ్ డిగ్రీ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అశ్విని, ఇంజనీరింగ్ డిగ్రీ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ జేఎన్టీయు ఉస్మానియా విద్యార్థులు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసాన్ని ముట్టడించడం జరిగింది. శ్రీనగర్ కాలనీలోని విద్యాశాఖ మంత్రి నివాసానికి చేరుకున్న విద్యార్థులంతా కూడా సత్యసాయి నిగమం నుంచి విద్యాశాఖ మంత్రి నివాస ప్రాంగణానికి ర్యాలీ తీసి తమ ఆందోళన తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం విద్యార్థుల ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టేటువంటి విషయంగా వాళ్ళు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేయాలి, లేదు అంటే ఆఫ్లైన్లో అది ఆన్లైన్లో నిర్వహించాలని కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే దాదాపుగా విద్యార్థులందరూ, అంటే 18 నుంచి 25 ఏళ్ళ వయసున్నటువంటి విద్యార్థులందరూ పూర్తి స్థాయిలో ఇంకా వ్యాక్సిన్ తీసుకోలేదు. ఈ నేపథ్యంలో పరీక్షలు నిర్వహించడం కరోనా బారిన పడే అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ డిగ్రీకి సంబంధించి అదేవిధంగా ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి పరీక్షలన్నీ కూడా వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. అయితే ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి జోక్యం చేసుకుని విద్యార్థుల ఆందోళనను సద్దుమణిగించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. కొంతమంది విద్యార్థులతో మాట్లాడి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం అనేది ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాము. ఈ నేపథ్యంలో కొంత చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నాము. విద్యార్థులు ఎక్కడ కోరితే అక్కడే వాళ్లకు పరీక్షా సెంటర్ నిర్వహించే అవకాశం కూడా కల్పించినట్లుగా విద్యాశాఖ మంత్రి చెప్పడం జరిగింది. మరి దీని మీద విద్యార్థి సంఘాల నాయకులు ఏమంటారో చూద్దాం. మేడం ఏమన్నారో దీనికి సంబంధించి చర్చ ఏం జరిగింది మేడం? జేఎన్టీ వాళ్ళు ఫస్ట్ ఏమో ఆన్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని May 30th వరకు నోటిఫికేషన్ వచ్చి విద్యార్థుల దగ్గరికి పైసలు కట్టించుకోరు. అదేవిధంగా వేరే యూనివర్సిటీలు అన్ని కూడా ఆన్లైన్లోనే ఎగ్జామ్స్ పెడతామని చెప్పి చెప్పారు. కానీ 4 రోజుల ముందు హుటాహుటిన ఆఫ్లైన్ ఎగ్జామ్స్ అని పెట్టి విద్యార్థుల జీవితాలతో చెలగాటలాడుతారు. ఈరోజు నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏవైతే జేఈ, మెయిన్స్, నీట్ అసొంటి సెంట్రల్ ఎగ్జామ్స్, ఓయూ స్టూడెంట్స్ కూడా ఇదే విధంగా నోటిఫికేషన్ ఇచ్చారు. ఈరోజు ఆల్రెడీ ఎగ్జామ్స్ స్టార్ట్ అని వాళ్ళ జేఎన్టీయూ స్టార్ట్, రేపటికే ఓయూ స్టార్ట్. ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జామ్స్ అన్నింటి కూడా అడ్డుకోవడం జరిగింది. మేడం మాకు గంట సమయం ఇచ్చారు, గంటలో సంబంధించిన అధికారులతో చర్చించి మాకు సొల్యూషన్ ఇస్తా అన్నారు. వారు గంటలో సొల్యూషన్ ఇవ్వని పక్షాన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా NSOI బంద్, మాకు న్యాయం జరిగే వరకు కొనసాగుతారు. పరీక్షలు ఎందుకు వాయిదా వేయాలంటున్నారు, ఎందుకు ఆన్లైన్లో నిర్వహించారు? కరోనా సమయంలో జేఈ, మెయిన్స్, నీట్, CBSE ఇటువంటి సెంట్రల్ బేస్డ్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ పెడతలేరు. థర్డ్ వేవ్ని దృష్టిలో పెట్టుకుని మన రాష్ట్ర ప్రభుత్వం అతి ఉత్సాహం ప్రదర్శించి తెలంగాణ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటలాడుతున్నారు. కాబట్టి విద్యార్థుల ప్రాణాలు మాకు ముద్దు,
అందుకే మేము ఎగ్జామ్స్ ఇప్పుడు వద్దు అని చెప్పి మేము పోరాడుతున్నాము. మా యొక్క పోరాటంలో న్యాయం ఉంది. మేడం కూడా గంటలో దానిపైన వివరిస్తామని చెప్పారు. వివరించి చర్యలు తీసుకోకపోతే కోర్టులో కూడా పిల్ ఫైల్ చేస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకుని భద్రంగా ఎగ్జామ్ రాసే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్తుంది ప్రభుత్వం. సో దీని ఏ విధంగా అంటే వ్యాక్సిన్ తీసుకున్నారా లేదా? ఈ రోజు మనం వ్యాక్సిన్ పర్సంటేజ్ చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం కేవలం 22% మటుకే ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ అనేది అయిపోయింది. 30% వరకు సెకండ్ డోస్ అయింది. అంటే విద్యార్థులు చాలా ఒక 3% 4% మటుకే వ్యాక్సిన్ అందించారు. మొత్తం విద్యార్థులకు మీరు వ్యాక్సిన్ అందించకుండా ఒకవైపు కాలేజ్ వాళ్ళేమో వ్యాక్సిన్ వేసుకున్న సర్టిఫికేట్ డిక్లరేషన్ ఫామ్ డిమాండ్ చేస్తారు. ఫస్ట్ వ్యాక్సిన్ ఇచ్చి తర్వాత ఎగ్జామ్స్ పెట్టండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది విద్యార్థుల మాట. ముందుగా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మాత్రమే ఎగ్జామ్ పరీక్షలు నిర్వహించాలి. ఆ పిదప ప్రభుత్వం ఏ నిర్ణయానికైనా మేము కట్టుబడి ఉంటామని చెప్పి విద్యార్థులు చెప్తున్నారు. అయితే ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారం మరో గంటలో విద్యాశాఖ మంత్రి ఉన్నతాధికారులు చర్చించి తమ నిర్ణయాన్ని స్పష్టం చేస్తామని చెప్పడం జరిగింది. అప్పటి వరకు విద్యార్థులంతా కూడా సవితేంద్రరెడ్డి నివాసం వద్దే బైఠాయించి ఆందోళన నిర్వహిస్తామని కూడా హెచ్చరిస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఈ శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి మంత్రి నివాస ప్రాంగణం అంతా కూడా విద్యార్థుల ఆందోళనతో దద్దరిల్లుతుందని చెప్పొచ్చు. దాదాపు 2 గంటలుగా విద్యార్థులు తమ పరీక్షలను వాయిదా వేయాలి లేదంటే ఆన్లైన్లో నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే విద్యార్థుల ఆందోళన మంత్రి సబితారెడ్డి నివాసం వద్ద కొనసాగుతుంది. మంత్రి మాత్రం తమ రోజువారి కార్యకలాపాలకు సంబంధించి కూడా తన నివాసం నుంచి మహేశ్వరం మండలానికి సంబంధించి వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం మంత్రి బయలుదేరడం జరిగింది. సో విద్యార్థులు మాత్రం తమ నివాసం వద్ద ఇంకా ఆందోళన కొనసాగుతూనే ఉన్నారు. భారత టీకా కార్యక్రమంలో సాంకేతికంగా కీలక పాత్ర పోషిస్తున్న కోవిన్ యాప్పై నేడు జరగనున్న అంతర్జాతీయ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. కెనడా, మెక్సికో, నైజీరియా, పనామా సహా 50 దేశాలు కోవిన్ అప్లికేషన్పై ఆసక్తి కనబరుస్తున్నాయి. తమ దేశాల్లోనూ ఈ డిజిటల్ సాంకేతికతను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోవిన్ అంతర్జాతీయ సదస్సులో ప్రధాని మోదీ వివిధ దేశాల ప్రతినిధులతో భారత్ అనుభవాలను పంచుకోనున్నారు. దర్భంగా పేలుళ్ల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ ముమ్మరం చేసింది. ఎన్ఐఏకు చెందిన ముఖ్య అధికారులు కొందరు హైదరాబాద్లో దర్యాప్తు చేస్తున్నారు. మల్లేపల్లిలో నివాసముంటూ దర్భంగా పేలుళ్లకు కుట్ర పన్నిన ఇమ్రాన్ మాలిక్ నసీర్లను ఇప్పటికే ఎన్ఐఏ తదుపరి విచారణ కోసం తమ కస్టడీలోకి తీసుకుంది. కేసు దర్యాప్తులో భాగంగా నిందితులను 8న హైదరాబాద్ తీసుకువచ్చే అవకాశముంది. నిందితులు నివాసమున్న ఇంటితో పాటు సంచరించిన ప్రాంతాలు, ఎవరెవరిని కలిశారు, ఇంకెవరైనా సహకరించారా, పేలుడు కోసం సేకరించిన రసాయన పదార్థాలు ఎక్కడ నుంచి తీసుకువచ్చారు తదితర అంశాలపై లోతుగా ఆరా తీయనున్నారు. రఫేల్ యుద్ద విమానాల ఒప్పందంలో అక్రమాలు జరిగాయంటూ ఫ్రాన్స్లో దర్యాప్తునకు ఆదేశించిన వేళ పార్టీల మధ్య మాటల దాడులు మొదలయ్యాయి. భారత్లోనూ దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్, సిపిఎం డిమాండ్ చేస్తుండగా ఆ ఆరోపణలను తిరస్కరించాలని భాజపా పిలుపునిచ్చింది. భారత్కు రఫేల్ యుద్ద విమానాల సరఫరాకు ఉద్దేశించిన 59,000 కోట్ల ఒప్పందంలో అవినీతి జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై ఫ్రాన్స్లో న్యాయ విచారణ మొదలైన వేళ కాంగ్రెస్, భాజపా మధ్య మాటల యుద్దం మళ్లీ మొదలైంది. అవినీతి, ఆశ్రిత పక్షపాతంపై ఫ్రాన్స్ ప్రభుత్వం దర్యాప్తు జరిపిస్తుండగా మోదీ సర్కార్ ఎందుకు మౌనంగా ఉందని కాంగ్రెస్ ప్రశ్నించింది. యుద్ద విమానాల కొనుగోలు అనేది 2 దేశాల ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందమన్న కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా దీంట్లోకి దళారులు ఎలా వచ్చారని ప్రశ్నించారు. లంచాల కారణంగా ఎవరైనా లబ్ది పొందారా అనే దానిపై ఫ్రాన్స్ దర్యాప్తు జరిపిస్తుండగా ప్రజాధనాన్ని కోల్పోయిన భారత్ ఎందుకు ఆ పనిచేయడం లేదని ప్రశ్నించారు. ఒప్పందంలో భాగస్వామిగా ఉన్న అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షునిపై దర్యాప్తు జరుగుతుండగా ఇక్కడి ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని పవన్ ఖేరా ప్రశ్నించారు. జవాబుదారీతనం, సూక్ష్మ పరిశీలనపై రక్షణ శాఖ ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. ఆరోపణలపై జేఏసీ దర్యాప్తునకు ఆదేశించకపోవడానికి కారణాలేంటని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ ఆన్లైన్ సర్వే ప్రారంభించారు. అయితే కాంగ్రెస్ ఆరోపణలను తోసిపుచ్చిన భాజపా భారత వైమానిక దళ స్క్వాడ్రన్ సామర్థ్యం తక్కువగా ఉందని తెలిసి 10 ఏళ్ల పాలనలో యుద్ద విమానాలను ఎందుకు కొనుగోలు చేయలేదో కాంగ్రెస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. ఆశించిన మేర కమిషన్లు రావని గాంధీ కుటుంబం భావించడమే దీనికి కారణమా అని భాజపా అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ప్రశ్నించారు. 2019 ఎన్నికల సమయంలో ఇదే వ్యూహాన్ని అనుసరించి కాంగ్రెస్ ఓటమి పాలైందన్న పాత్ర మరోసారి అలాంటి ప్రయత్నమే చేస్తోందని విమర్శించారు. ఆరోపణలపై రాహుల్ కాంగ్రెస్ పార్టీలకు దేశ ప్రజలే సరైన సమాధానం చెబుతారని అన్నారు.
కశ్మీర్లో కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఉగ్రవాదులు కొత్త తరహా దాడులతో మళ్లీ బుస్సకొడుతున్నారు. పోలీసులు భద్రతా దళాలకు ఏమాత్రం అనుమానం రాకుండా ఉగ్ర పన్నాగాలను అమలు చేస్తున్నారు. ప్రజల్లో భయోత్పాదం సృష్టించడం, వ్యాపార సామాజిక కార్యక్రమాలను స్తంభింపచేయడమే లక్ష్యంగా సాఫ్ట్ టార్గెట్లపై దాడులు జరిపిస్తున్నారు. సాఫ్ట్ టార్గెట్లపై దాడులకు తెగబడుతున్న హైబ్రిడ్ ముష్కరులపై ప్రత్యేక కథనం. కశ్మీర్ లోయలో హైబ్రిడ్ లేదా తాత్కాలిక ఉగ్రవాదుల దుశ్చర్యలు భద్రతా దళాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గతేడాది సెప్టెంబర్లో ఉగ్రవాదులు లేని శ్రీనగర్ అని ప్రకటించిన పోలీసులకు హైబ్రిడ్ ఉగ్రముక్కలు సవాల్గా మారాయి. వారిని గుర్తించడం కష్టమే అయినా త్వరలోని వారి అంతు చూస్తామని కశ్మీర్ పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల జాబితాలో కనిపించని తాత్కాలిక తీవ్రవాదులు దాడులు చేసిన తర్వాత సాధారణ జీవనం గడుపుతుంటారు. అందుకే వారిని గుర్తించడం పోలీసులకు సవాల్గా మారుతోంది. కొన్ని వారాల నుంచి శ్రీనగర్ సహా కాశ్మీర్ లోయలో తుపాకులతో దాడులు చేస్తున్న ఘటనలు పెరిగాయి. ఈ కొత్త పంథాలో దాడులకు తెగబడుతున్న తాత్కాలిక ఉగ్రవాదులపై పోలీసులు నిఘా పెంచారు. హైబ్రిడ్ లేదా తాత్కాలిక ఉగ్రవాదులు తమకు ఇచ్చిన టార్గెట్ పూర్తి చేసిన తర్వాత మరో అసైన్మెంట్ వచ్చే వరకు ఎదురు చూస్తారు. ఈ మధ్య కాలంలో సాధారణ పౌరులుగా జీవితం గడుపుతుంటారని కాశ్మీర్ పోలీసులు తెలిపారు. ఈ తరహా దాడులు పాకిస్తాన్ దాని నిఘా సంస్థ ఐఎస్ఐ సూచన మేరకు జరుగుతున్నట్లు ఆరోపించారు. తీవ్ర నిరాశతో ఉన్న ఉగ్రవాదులు పాక్ ఐఎస్ఐ దాడుల పంథ మార్చినట్లు భద్రతా దళాలు పేర్కొంటున్నాయి. సాఫ్ట్ టార్గెట్లపై తుపాకులతో దాడి చేసేందుకు ఉగ్రముఖలు ప్రాధాన్యమిస్తున్నాయి. ఆయుధాలు లేనివారు, తిరిగి ప్రతిదాడి చేయలేని వ్యాపారవేత్తలు, మైనార్టీలు, రక్షణ లేని రాజకీయ నేతలు, విధుల్లో లేని పోలీసులపై చేసే దాడులను సాఫ్ట్ టార్గెట్ అంటారు. ప్రజల్లో భయోత్పాతం సృష్టించడం, వ్యాపారాలు, సామాజిక కార్యక్రమాలను నిలువరించడమే సాఫ్ట్ టార్గెట్ల లక్ష్యంగా తెలుస్తోంది. ఈ తరహా దాడులు యాదృచ్ఛికంగా కాకుండా పక్కా పథకం ప్రకారం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జూన్ 17 విధుల్లో లేని ఓ పోలీసును ఉగ్రవాదులు దగ్గర నుంచి కాల్చి చంపారు. అదే నెలలో 22 శ్రీనగర్ శివారులోని నౌగావ్లో సిఐడి ఇన్స్పెక్టర్పై ముష్కర ముఖలు కాల్పులు జరిపాయి. ఇద్దరు దుండగులు వెనక నుంచి వచ్చి ఇన్స్పెక్టర్పై కాల్పులు జరిపినట్లు సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమైంది. జూన్ 23 శ్రీనగర్ శివారులో ఓ దుకాణం బయట నిలబడిన దుకాణదారుణ్ణి తాత్కాలిక ఉగ్రవాదులు కాల్చి చంపారు. అదే నెల 27 పుల్వామా జిల్లాలో ఓ స్పెషల్ పోలీస్ అధికారి ఇంట్లో చొరబడిన తీవ్రవాదులు అతనితో పాటు అతని భార్య, కుమార్తెను కాల్చి చంపారు. శ్రీనగర్లో ఇంకా కొంతమంది స్లీపర్ సెల్స్ హైబ్రిడ్ ఉగ్రవాదులు ఉన్నారని, వారందరినీ త్వరలో మట్టుబెడతామని పోలీసులు అంటున్నారు. పూర్తిస్థాయి ఉగ్రవాదులను గుర్తిస్తున్నప్పటికీ టార్గెట్లు పూర్తి చేసిన తర్వాత సాధారణ జీవనం గడిపే హైబ్రిడ్ లేదా తాత్కాలిక ముష్కర్లను పసిగట్టడం కష్టమవుతోంది. అయితే గట్టి నిఘా పెట్టి వారిని పట్టుకునే పనిలో భద్రతా దళాలు ఉన్నాయి. జమ్మూ వాయుసేన స్థావరంపై డ్రోన్ దాడి నేపథ్యంలో శ్రీనగర్ అధికార యంత్రాంగం డ్రోన్లపై నిషేధం విధించింది. డ్రోన్ల వాడకం, అమ్మకాలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డ్రోన్ కెమెరాలు, మానవరహిత ఏరియల్ వెహికల్స్ కలిగిన వారు సమీపంలోని పోలీస్ స్టేషన్లలో వాటిని సమర్పించాలని శ్రీనగర్ జిల్లా కలెక్టర్ ఆదేశించారు. భద్రతాపరమైన కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ముఖ్యమైన వ్యవస్థలు, అధిక జనాభా కలిగిన ప్రాంతాల్లో గగనతల భద్రతను దృష్టిలో ఉంచుకుని డ్రోన్ల వాడకంపై ఆంక్షలు విధించారు ట్లు అధికారులు తెలిపారు. సామాజిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే వారి ప్రాణాలకు, ఆస్తులకు డ్రోన్ల వాడకం ముప్పుగా మారిన నేపథ్యంలో వాటిపై నిషేధం అనివార్యంగా భావిస్తున్నట్లు శ్రీనగర్ అధికార యంత్రాంగం స్పష్టం చేసింది. బెంగళూరులో నడి రోడ్డుపై ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. శుక్రవారం మధ్యాహ్నం రోడ్డు పక్కన పార్కు చేసి ఉన్న కారులోకి ఎక్కబోతున్న బాధితుణ్ణి 6 దుండగులు కత్తులతో నరికి చంపేశారు. మృతుణ్ణి లక్కసంద్రకు చెందిన మదన్గా పోలీసులు గుర్తించారు. పాత కక్షలే హత్యకు దారితీసినట్లు వారు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఆఫ్ఘనిస్తాన్ నుంచి సంకీర్ణ సేనలు వైదొలిగిన నేపథ్యంలో తాలిబన్లు మళ్లీ పట్టు బిగిస్తున్నారు. తాజాగా ఉత్తర ప్రాంతంలోని పలు జిల్లాలు రాత్రికి రాత్రే ఉగ్రమూకల ఆధీనంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడి ఆఫ్ఘన్ సేనలు పొరుగున ఉన్న కజకిస్తాన్ ను పారిపోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. తాలిబన్లు సరిహద్దుల వైపు దూసుకురావడంతో స్థానిక కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 6:30 ప్రాంతంలో 300 పైగా ఆఫ్ఘన్ సేనలు బాదక్షన్ ప్రావిన్స్ దాటి తమ దేశంలోకి ప్రవేశించినట్లు కజకిస్తాన్ ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. మానవతా దృక్పథం, పొరుగుదేశ సంబంధాలను దృష్టిలో ఉంచుకుని ఆఫ్ఘన్ సేనలకు ఆశ్రయం కల్పించినట్లు పేర్కొంది. అమెరికా అధ్యకుడు జో బైడెన్ ఏప్రిల్ ద్వితీయార్ధంలో ఆఫ్ఘన్ యుద్దం ముగిసినట్లు ప్రకటించిన తర్వాత తాలిబన్లు జోరు పెంచారు. ఇప్పటి వరకు ఆఫ్ఘనిస్తాన్ లోని 421 జిల్లాల్లో 300 ఉగ్రవాదుల ఆధీనంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఎలాంటి ఘర్షణ లేకుండా పట్టు సాధిస్తున్నట్లు సమాచారం. యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్పై విజయానికి చేరువయ్యామని అమెరికా అధ్యకుడు జో బైడెన్ ప్రకటించారు. ఆదివారం అమెరికా స్వాతంత్ర వేడుకల దృష్ట్యా శ్వేతసౌధంలో సుమారు 1,000 ఆయన విందు ఇచ్చారు. ఈ సందర్భంగా బాణసంచ వెలుగులను ఆయన కుటుంబ సభ్యులతో తిలకించారు. కోవిడ్ నుంచి క్రమంగా బయటపడుతున్నామని, స్వాతంత్ర వేడుకలను అమెరికా ప్రజలంతా ఘనంగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. వైరస్ నుంచి స్వాతంత్ర్యం వచ్చిందనే ఇతివృత్తంతో ఈ వేడుకలు నిర్వహించాలని సూచించారు. సమయంలో కోవిడ్ను పూర్తిగా అధిగమించలేమని, నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు. కరోనా వైరస్ రూపాంతరం చెందుతూనే ఉందని గుర్తు చేసిన అమెరికా అధ్యకుడు డెల్టా వేరియంట్ వంటి శక్తివంతమైనవి పుట్టుకొస్తున్నాయని గుర్తు చేశారు. వ్యాక్సిన్లు తీసుకోని వారే వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని నిపుణులు చెబుతుండగా, ప్రజలంతా ధైర్యంగా ముందుకు రావాలని బైడెన్ సూచించారు. హైదరాబాద్ ఎర్రమంజిల్లో ఏర్పాటు చేసిన టాలెంట్ హంట్ షో ఆకట్టుకుంది. ర్యాంపుపై హంస నడకలతో సుందరాంగులు అదరహో అనిపించారు. ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకున్నారు. మోడలింగ్ రంగంలో కొత్త వారికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఏజే ఈవెంట్స్ ఆధ్వర్యంలో పేస్ హైదరాబాద్ పేరిట టాలెంట్ హంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 60 యువతీ యువకులు పాల్గొని ప్రతిభను ప్రదర్శించారు. గ్లామర్ ప్రపంచంలో రాణించాలనే ఉత్సాహమున్న ఔత్సాహికులకు ఒక వేదిక కల్పించాలనే ఉద్దేశంతో ఫేస్ హైదరాబాద్ ఏర్పాటు చేసినట్లు ఏజే ఈవెంట్స్ డైరెక్టర్ ఆర్య తెలిపారు.